వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు, జనసేన పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి, పొలిటికల్ అఫైర్స్ కమిటీ చైర్మన్ శ్రీ మనోహర్ గారికి, వేదిక మీద ఉన్నటువంటి పార్టీలో వివిధ పదవుల్లో ఉన్నటువంటి నా సోదర సోదరి మనందరికీ, మరియు ఈ సంఘీభావ దీక్షకు ఇక్కడికి విచ్చేసినటువంటి పార్టీ నాయకులందరికీ కూడా ముందుగా నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. విశాఖ ఉక్కు పరిరక్షణ సంఘీభావ దీక్ష. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఈ దీక్ష చేపడుతుంటే మా ప్రకాశం జిల్లాలో కూడా, మా ప్రకాశం జిల్లా కమిటీ సభ్యులందరూ కూడా జిల్లా కార్యాలయంలో అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి మద్దతుగా జిల్లా కార్యాలయంలో ఈరోజు దీక్ష చేస్తున్నారు. ఇదే వేదికగా వాళ్ళని నిజంగా నేను అభినందిస్తున్నాను. ఎందుకంటే ఇక్కడికి వస్తారని ఎవరు వాళ్ళు చెప్పలే. పవన్ కళ్యాణ్ గారికి మద్దతుగా జిల్లాలో మేము చేస్తామన్నారు. హ్యాట్స్ ఆఫ్. అలాగే గాజువాక స్టీల్ 33,000 ఎకరాల్లో 1970లో అధికారికంగా ప్రకటించారు. మరలా 50 సంవత్సరాల తర్వాత మన హక్కుని, మనకున్నటువంటి స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ చేయటానికి ఈనాటి కేంద్ర ప్రభుత్వం పాల్పడింది. అయితే ఈ రాష్ట్ర ప్రభుత్వం దాని మీద ఎటువంటి అడగకుండా వాళ్ళని, కేంద్ర ప్రభుత్వాన్ని, అయ్యా ఇది మా హక్కు, విశాఖ ఉక్కు మాకు కావాలి అని ఎక్కడ పార్లమెంట్లో ప్రస్తావించకుండా ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఒక్కరోజు దీక్ష చేస్తుంటే ఈ రాష్ట్ర సన్యాసి మంత్రులు పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీలో కదా చేయాల్సింది అంటున్నారు. అయ్యా ఢిల్లీలో పవన్ కళ్యాణ్ గారు చేయటానికి జనసేన పార్టీకి ఒక్క ఎంపీ కూడా, ఒక్క ఎమ్మెల్యే కూడా లేడు. ఎందుకంటే కర్మ ఫలితం ఎవరిని వదలదు. ఈ ఆంధ్ర రాష్ట్రంలో మెజారిటీ పీపుల్స్ 2019 ఎన్నికల్లో రావాలి జగన్, కావాలి జగన్ అని ఎగేసి ఓట్లేశారు. దాని ఫలితమే ఈరోజు ఆంధ్ర రాష్ట్రం నాశనం అయిపోవడానికి కారణం. అదే ఆ రోజు గాజువాకలో నేనున్నాను, ఈ విశాఖ స్టీల్కి, ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకి నేనున్నాను అని ఒక మచ్చలేని నాయకుడు గాజువాకలో పోటీ చేస్తే గాజువాక ప్రాంత ప్రజలు పవన్ కళ్యాణ్ గారిని నమ్మల. ఈరోజు అదే కర్మ ఫలితం ఈరోజు ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ అనుభవిస్తున్నారు. ఇప్పటికైనా మనందరం కావాల్సింది పవన్ కళ్యాణ్ గారు వచ్చినప్పుడు మనం కనబడటమో, లేకపోతే పవన్ కళ్యాణ్ గారితో ఫోటోలు దిగడానికి ఉత్సాహం చూపించడం కాదు. రేపు ఎన్నికలు జరిగేటప్పుడు, ఇప్పుడు ఉన్నటువంటి వ్యవస్థలు నాశనం అయిపోతున్నట్టు అప్పుడు పోలింగ్ రోజు ఓటు రూపంలో పోలింగ్ బూతుల్లో ఆ రోజు మనం ఉత్సాహం చూపిస్తే ఈ రాష్ట్రానికి ఒక మంచి వ్యక్తి ముఖ్యమంత్రి స్థానంలో ఈరోజు మనం కూర్చోబెట్టగలుగుతాం. అంతేగాని మనం సమావేశాలు సభలకు వచ్చి సీఎం అన్నారు, అరిస్తే పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అవ్వరు. మనందరం కష్టపడాలి. మనలో ఉన్న ఆహాన్ని కూడా పక్కకు తీసిపెట్టి మనందరం ఐకమత్యంతో జనసేన పార్టీకి కష్టపడి పనిచేస్తేనే ఈ రాష్ట్రంలో జనసేన పార్టీ జెండా ఎగురుద్ది. పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతారు. ఆ రోజు మన జీవితాలు బాగుపడతాయి. రాసి పెట్టుకోండి, పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రానికి ఒక్కసారి ముఖ్యమంత్రి కనుకైతే ఈ రాష్ట్ర చరిత్ర గిన్నీస్ బుక్ రికార్డులో కూడా ఆ రోజు రాయించబడుతుంది.
ఎందుకంటే ఇలాంటి వ్యక్తి దొరకడు. మనం చూస్తున్నాం, మనం ఓట్లేసినటువంటి ప్రతిపక్ష నాయకుడు, అధికార పార్టీ నాయకుడు గతంలో అసెంబ్లీకి పంపిస్తే గతంలో ఉన్నటువంటి ప్రతిపక్ష నాయకుడు కూడా అసెంబ్లీ నుంచి బయటికి వచ్చి తిరిగినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఆ రోజు ప్రతిపక్షంగా అసెంబ్లీలో గొంతు కూడా వినిపించరా. మరలా ఇప్పుడు ఉన్నటువంటి ప్రతిపక్ష నాయకుడు కూడా ఇదే పంద అనుసరించి ఈరోజు బయట ఉన్నటువంటి పరిస్థితి 60-40 రన్ చేస్తున్నటువంటి పరిస్థితులు ఇరు పార్టీలు కూడా. పవన్ కళ్యాణ్ గారు ప్రజా సమస్యలు తీర్చడానికే ప్రజల కోసం నేనున్నాను, మీరు ఓట్లు వేయకపోయినా మీ అవసరాల కోసం మీ సమస్యల కోసం నేనున్నానని చెప్పి ఈరోజు మీ దగ్గరకు వచ్చి, విశాఖ స్టీల్ కోసం వచ్చి, అమరావతి రైతుల దగ్గరకు వచ్చి, ఈరోజు భవన నిర్మాణ కార్మికులు పడుతున్నటువంటి సమస్యల మీద కూడా ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో మాట్లాడుతున్నారు. దయచేసి అర్థం చేసుకోండి, ఈ ఒక్క అవకాశం మనం కనుక రేపు రాబోయే రోజుల్లో చేజార్చుకుంటే ఇప్పటికే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ ఆస్తులన్నీ కూడా ఇక ప్రభుత్వం అమ్ముకున్నటువంటి పరిస్థితులు. మరలా ఇంకొక అవకాశం కనిపిస్తే మన ఉన్నటువంటి ఆస్తులు, ప్రైవేట్ ఆస్తుల్లో కూడా రేపు సగభాగం అమ్మే పరిస్థితులు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తేబోతున్నాడు, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఒక సైకో, ఒక ఇటీవల రిలీజ్ అయినటువంటి స్పైడర్ సినిమాలో విలను భౌతికానందం పొందుతాడు, మనుషులు చనిపోతేను, అలాంటి వ్యక్తి ఈరోజు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి. దయచేసి అర్థం చేసుకోండి, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వాన్ని బలపరచండి. వైజాగ్ స్టీల్ ప్రైవేటీకరణ కాకుండా ఉండాలన్నా, అమరావతి రాజధానిగా ఉండాలన్నా, ఇసుక కొరత తీరాలన్నా, ప్రజల సమస్యలు తీరాలన్నా ఈ రాష్ట్రానికి ఉన్నటువంటి ఒకటే ఒక ఆశ, అది పవన్ కళ్యాణ్ గారు మాత్రమే. ఈ అవకాశం నాకు ఇచ్చినటువంటి జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై జనసేన, జై ఆంధ్ర.